నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముధోల్ మండల సర్వసభ్య సమావేశంలో విద్యుత్ సమస్యలపై ప్రశ్నించిన ప్రజాప్రతినిధులను విద్యుత్ శాఖ ఏఈ శంకర్ కించపరిచే విధంగా వ్యవహరించడంతో సభలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. దీనిపై ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. తరచూ విధులకు ఎగనామం పెడుతూ వినియోగదారులను ముప్పుతిప్పలు పెడుతున్నాడని, సమయపాలన లేకుండా విద్యుత్ కోతలు విధిస్తుండటంతో ప్రశ్నించిన వినియోగదారులను ప్రజాప్రతినిధులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అట్రాసిటీ కేసును నమోదు చేసి జైలుకు పంపిస్తానని బెదిరిస్తున్నాడని వాపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే జి విఠల్ ఏఈని విచారించి తన పద్ధతి మార్చుకోవాలంటూ మందలించారు. ఈ విషయంపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని కోరతానన్నారు. అనంతరం విద్యుత్ శాఖ ఏఈ శంకర్తో సభాముఖంగా క్షమాపణలు చెప్పించారు. గతంలో పనిచేసిన చోట అధికార దురహంకారానికి పాల్పడినట్లు, అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులపై కేసులు బనాయించారనే ఫిర్యాదులతో పాటు ప్రజాప్రతినిధులపై కేసులు బనాయించారన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. స్థానిక విలేకరిని అట్రాసిటీ కేసు పెడతానని బెదిరింపులతో పాటు ఏఈపై పలు ఆరోపణలు ఉన్నాయి. విచారణ అనంతరం తనకు పై అధికారులు అండదండలు ఉన్నంత వరకు తనపై ఈగ కూడా వాలదని, ఎన్ని ఫిర్యాదులు చేసినా చేసుకోండని నిర్లక్ష్యంగా వ్యవహరించడం గమనార్హం. మాకు 100 ట్రాన్స్ఫార్మర్ కోసం 10 డీటీలు కట్టుకున్నాము. ఆ 10 డీటీలు కడితే నవంబర్ 19 అట్లా కట్టినామైతే మాకు జూలై లోపు తెచ్చిండు. ఆ జూలై లోపు ఎందుకోసం అంటే మా దగ్గర డబ్బులు ఆల్రెడీ తీసుకున్నాడు, 50,000 తీసుకున్నాడు. మాకు ట్రాన్స్ఫార్మర్ మళ్ళీ అడిగితే 60 ట్రాన్స్ఫార్మర్ ఇచ్చినావు ఎందుకు సార్ అంటే, మాకు ఇంతకుముందే కలెక్షను మాకు ఇంకా రాలేదట, రాకముందే పోల్ వాడేసిండు, 54 పోల్ వాడేసిండు. మీకు శాంక్షనే రాలేదు కానీ పోల్ వాడేసినట్టే వసంత్ ఆయన కాంట్రాక్ట్తో లేపిచ్చిండు. మరి ఎందుకు ముందు అయితే లేపియ్యదు కదా, మీకు ఇది శాంక్షన్ అయితేనే లేపియాలి. ముందు ఎందుకు లేపించినాం అని అడిగి మళ్ళీ మీ దగ్గరకు పోతే మీరు ఏం చేస్తారో అది చేసుకుని అట్లా అయితే అని ఓవర్గా చేసిండు. మళ్ళీ ఇంకో పని పోయాము, పోయితేనేమో మరి అన్ని పోల్లు వైర్ గుంజినాక ట్రాన్స్ఫార్మర్ ఇట్లా తెచ్చుకున్నాం అంటే మీ ఇష్టం, మీకు అట్లా ఇది చేస్తామంటే నేను పోలీస్ కేసు పెడతా. వాళ్ళ దగ్గర నాతోని 10 మంది ఉన్నారు నా దగ్గర, అక్కడ వాళ్ళ ఆఫీసర్లు కూడా ఉన్నారు. ఓవర్గా మాట్లాడి పోలీస్ కేసు చేస్తామని ఫోన్ చేస్తున్నాడు మా ముందర. నువ్వు చేసుకోపో సరే, ఏదైతే అది చేసుకోపో, మాతో ఏదైతే అది చేస్తామని మేము అన్నాము. దాదాపు ఎవరు మాకు తీసుకుంటారు, ఇంటికాడ ఏంది నీ పని ఇదేనా అదేనా అని మా వాళ్ళు అంటారు.